అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 5000 ఇంటర్వ్యూల కోసం చాలామంది ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటాయి ఏంటి అంటే బ్యాక్లాగ్స్ చాలా ఉంటాయండి. బేసికల్గా అంటే చాలామంది కెమెరామెన్ నాతో పనిచేశారు, అలాగే చాలా రోజుల కృషి ఫలితం ఇదంతా కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కూడా పాదాభిమానం తెలుసుకోవాలి. బికాజ్ ఈ 5000 ఇంటర్వ్యూస్లో వాళ్ళందరి కష్టం కృషి ఎంతో ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఇలా నుంచున్నానంటే దానికి కారణం వాళ్ళు. సో తమ్ముళ్ళు మీ అందరికీ పాదాభివందనం, మీరు లేకపోతే నేను లేను. అండ్ సెకండ్, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ 5000 ఇంటర్వ్యూల్లో నేను గతంలో కూడా చెప్పినట్టు కడుపు ఆకలి కోసం కూడా కష్టపడ్డ రోజులు ఉన్నాయి. అండ్ అదేవిధంగా పైకి వచ్చాను, ఇక ముందు కూడా నేను అదేవిధంగా ముందుకెళ్తాను. అండ్ మొన్న గుర్తింపు నేషనల్కి సంబంధించిన గుర్తింపు అయితే ఈరోజు ఇంటర్నేషనల్గా నన్ను గుర్తిస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. సో ఇదే విధంగా నేను ఇప్పుడు ఇంకా అంటే జనరల్గా ఏంటంటే సంతోషంలో మాటలు రావంటారు. సో డెఫినెట్గా సంతోషంలో మాటలు రావు అనడానికి ఉదాహరణ ఇదేనండి. సో తప్పకుండా మన నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో ఇచ్చే ఇంటర్వ్యూస్ అన్నింటిలో నేను మాట్లాడతాను. ప్రజెంట్ ఇక్కడ వాళ్ళకి టైం లేదు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ఇప్పుడు నేను పిలుస్తాను. సో ఇప్పుడు జ్యూరీ మెంబర్ వచ్చేసి డాక్టర్ సి వేణుగోపాలరావు గారు ఉన్నారండి ఇండియన్ జ్యూరీ. సో వారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఆ తర్వాత వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి ఇండియన్ హెడ్ మిస్టర్ బింగి నరేంద్ర గౌడ్ గారు. అంటే ఒక మనిషి ఏదన్నా సాధిస్తే ఆ మనిషి సాధించింది నలుగురికి తెలియాలంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి. సో అటువంటి సపోర్ట్ ఇచ్చే మా నరేంద్ర బింగి గారికి నా పాదాభివందనం తెలుపుతున్నాను. థ్యాంక్స్ అన్న. అండ్ ఈరోజు మనతో పాటు ఇంకా డిఫరెంట్ పీపుల్ అంటే ఇంటర్నేషనల్గా గుర్తింపబడే ఈ మలక్పేట ఆఫీస్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం నిజంగా ఆనందంగా ఉంది. సో దీనికి సంబంధించి మల్టీ స్లైడెడ్ పర్సనాలిటీ అని చెప్పవచ్చు చింతల శ్రీనివాస్ గారు, ఐఏఎస్ ఆఫీసర్. సో ప్లీజ్ సార్, ప్లీజ్ రావాల్సింది కోరుకుంటున్నాం. వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని అందుకున్నారండి. ఒక మాట చెప్పాలి వారి గురించి, ఒక చిన్న విషయం, మామూలు విషయం కాదు, చిన్న విషయం అన్నాను, మామూలు విషయం కాదు. జనరల్గా ఏం జరుగుద్దంటే చాలామంది జీవితంలో వాళ్ళు సాధించిన సాధనలన్నీ ఉంటాయి, బట్ ఈరోజు మనకి వారిని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జీవితకాలంలో మనం కూడా ఏదైనా సాధించాలి. సో లైఫ్ టైం అందుకున్న వారికి హార్దిక శుభాభినందనలు. అండ్ అలాగే నాకు బాగా నచ్చిన ప్లేస్ కర్ణాటక. అండ్ ఈ కర్ణాటకకి సంబంధించి ఇద్దరు మేడము ఒకసారి వచ్చారు. అండ్ సుప్రియ గారు కర్ణాటక కోఆర్డినేటర్ గారు, సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్ గారు, అలాగే దిలీప్ గారు సిఎంఎల్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ గారు వచ్చారు. సో వారికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇక్కడ ఇదంతటికీ కారణం ఎవరు అని అంటే బింగి నరేంద్ర గౌడ్ గారండి. సో వారికి మనము తప్పకుండా కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా ఈరోజు ఆహ్వానం పలకాలి. అండ్ చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారండి, బట్ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో లేదో తెలిసేటప్పటికే సగం జీవితం గడిచిపోద్ది. కానీ అలాంటి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి నరేంద్ర బింగి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విధంగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే కర్ణాటక నుంచి వచ్చారు మా మిత్రులు. ఊట మాడిదే మేడం? మాడిదే సార్. ఓకే ఓకే. సో వారికి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అండ్ ఇటువంటి సందర్భాన్ని ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ వారితో, అలాగే జ్యూరీ సార్తో, అలాగే మేడంతో, వీళ్ళందరితో, నేను దిలీప్ గారితో, వీళ్ళందరితో సెలబ్రేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో నరేంద్ర గౌడ్ బింగి గారు మాట్లాడతారు. నమస్కారం అండి. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రపంచ రికార్డ్ సంస్థలోనే ఇంటర్నేషనల్ వైడ్గా 170 దేశాల్లో ఉన్న ఈ రికార్డు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఒక పత్రికా రంగంలోని, మీడియా రంగంలోని ఇంతవరకు ఎవరు రికార్డులు ఎక్కలేరండి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో. మొట్టమొదటి వ్యక్తిగా ఈశ్వర్ గారు 5000 ప్రోగ్రామ్స్, 5000 కార్యక్రమంలో తన ఇంటర్వ్యూస్ ముఖాముఖిలు చెప్పించి ఎంతోమందిని రాజకీయ నాయకులను, సమాజ సేవకులను, అట్టడుగున్న వారిని వారి గురించి తెలియజేయడము, సమాజ అభివృద్ధి గురించి నేనంటూ ఏదైనా చేయాలనే తపనతో ఒక యువకుడిగా గత 10 సంవత్సరాల నుంచి
ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో కృషి చేస్తూ ఈరోజు ప్రపంచ 170 దేశాలు ఉన్న ప్రపంచ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు నమోదు చేసుకోవడం ఒక తెలుగువాడిగా ఒక ఇండియన్గా ఒక భారతీయుడిగా తను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు నమోదు చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ సంతోషం వ్యక్తపరుస్తూ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలిసి ప్రపంచంలో ఒక రంగంలో ఒక టీవీ రంగం ఒక సినిమా ఒక ఛానల్ రంగం ఒక వ్యాఖ్యాతల్లో ఇంతవరకు ఎవరు వారి పేరు నమోదు కాలేదు. అలాంటి రికార్డుని తన సొంతం చేసుకున్న నా మిత్రుడు ఈశ్వర్కు నా చేతుల మీదుగా ఈ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఈ రికార్డు ఇవ్వడం ఈశ్వర్ కన్నా ముందు నాకు రికార్డు వచ్చినంత సంతోషంగా భావిస్తూ ఈశ్వర్ కంగ్రాచులేషన్. ఎందుకంటే నేను సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇచ్చినప్పుడు పొందిన ఆనందం నా మిత్రుడికి వస్తున్నప్పుడు పొందుతున్నానని గర్వంగా ఫీల్ అవుతూ ఈ రికార్డు దుర్గమాత్రం మా జ్యూరీ మెంబర్ అయిన డాక్టర్ వేణుగోపాలరావు గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ వేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు ప్రముఖ కవి ఐఏఎస్ ఆఫీసర్ కవిరత్న చింతల శ్రీనివాస్ గారు బ్యాచ్తో అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. మేమంటూ కూడా చూడడం మేమంటూ పెట్టినా కదా మేమంటూ పెట్టినా కదా అక్కడ మేమంటూ పెట్టాడా అదే పట్టుకో అంతే పెట్ట మీ సైటేషన్ చదవండి సరిపోతుంది మేము ఇస్తాం ఇది దాని మీద మెడల్ సార్ ఇది మీద ఇవ్వండి పట్టుకోండి అది ఎక్కడ ఈశ్వర్ ఫోటోస్ ఆ కొండ నుంచి కాదు మధ్య నుంచి తీయండి.